ఏ మొగలయ్య పొద్దు పొద్దున పోతున్నావు గడ్డ పార పట్టుకొని పార పట్టుకొని నాకు పని ఉన్నది నేను పొలం దిప్పిపోతున్నాను మొగలయ్య మా వరి పొలంలో కలుపు ఎక్కువ వస్తుంది మీ పొలంలో రాకొచ్చింది నువ్వేం వాడుతున్నావు ఆ వరిలో అజోలా వాడుతున్నాను మొగలయ్య అజోలా అంటే ఏంది అది ఎట్లా తయారు చేస్తారు నేను కూడా చూస్తా పద అజోలా పిట్టు కొట్టడానికి పోతున్నా సూతున్నాడు అది ఎట్లా తయారు చేస్తారో చూపిస్తా నేను ముందుగా మనము అజ్వేలా తయారు చేసుకోవాలంటే చెట్టు కింద ఇంటి కాడైనా బాయి కాడైనా చెట్టు కింద దవ్వుకోవాలి మొగలయ్య అజ్వేలా గుంత దవ్వాలంటే పొడవు ఎంత చేయాలి విడల్పు ఎంత కావాలి లోతు ఎంత కావాలి 6 ఫీట్లు తీసుకోవాలి అడ్డం 3 ఫీట్లు లోతు 1 ఫీట్ తీసుకోవాలి पालिथीन कवर कवर पदार्थ गुप्पड़ अजोला टमाटी ఆవపెండ మొగలయ్య ఇవి తీసుకున్నాం కదా ఈ పదార్థాలన్నీ ఇప్పుడు ఏం చేయాలి వీటిని ముందుగా దీని నిండా నీళ్లు పోసుకోవాలి మొగలయ్య కవర్ ఎందుకు వేయాలి కిందనే నీళ్లు పోయొచ్చు కదా కింద అయితే నీళ్లు ఇంకిపోతాయి కవర్ వేసుకుంటే నీళ్లు నిలబుంటాయి అజోలా సావకుంటా మంచిగా ఉంటది నీటి లోపల ఆవు పెండ కలుపుకుందాం తర్వాత పుట్ట మట్టిని కలుపుకోవాలి ఆల్బే జాతికి చెందిన నాచు మొక్క గుప్పెడ అజోలా తల్లుకుంటే ఈ వారం రోజులలో ఇది దీని నిండా వార్చుకుంటది అలా వేసుకున్నాం కదా దీని వల్ల లాభాలు ఏంటి ఈ అజోలా వరిలో చల్లడం వల్ల చేను నిండా వార్చుకొని కలుపు మొక్క లేవనీయకుంటూ వస్తుంది ఈ నీళ్లు ఎండ కావిరి కాకుండా పదను పోకుండా వస్తుంది గాలిలో ఉన్న నత్రజన్యని తీసుకొని మొక్కకు అందిస్తది ఈ అజోలా దానల కలిపి బల్రా కావల కడితే ప్యాడ్ ఎక్కొస్తది పాలు ఎక్కిస్తాయి నీటిలో పల అజోలా వేసాం కదా వారం రోజుల తర్వాత వచ్చి చూతాం మొగలయ్య అజోలా వేసి వారం రోజులు అయ్యాయి కదా పోయి చూతాం నాడు వారం రోజుల తర్వాత నిండా ఇది మడి నిండా పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు మార్చుకోవాలి ఈ అజోలా వరి నాటేసినాక
వారం రోజుల లోపల మడికి పిరిగడి పిరిగడి చల్లుకుంటే మన పొలం అంతా అవుతుంది. మొగలయ్య మేము కూడా ఇట్లా చేసి మా పొలంలో వాడుకుంటాం. మొగలయ్య ఇంత మంచిగా చేసి పెట్టినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.